శివపురాణం రెండవ భాగం. దక్షుడు తన శిష్యులైన భృగువు మొదలైన ఋషులను వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి వచ్చి వాజపేయమనే యజ్ఞం చేశాడు. ఆయనకు శివుడి మీద చాలా కోపంగా ఉంది. అందుచేత ఈ వాజపేయంలో శివుడికి ఆవిర్భాగం లేకుండా చేశాడు. అప్పటికీ దక్షుడికి శివుడిపైన కోపం చల్లారలేదు. అందుచేత ఆయన బృహస్పతి యజ్ఞం అనే మహాయజ్ఞం తలపెట్టి దానికి దేవతలను మహర్షులను ఆహ్వానించి వచ్చిన వారిని సత్కరించడానికి తన శిష్యులను బంధువులను నియోగించాడు. ఇందులో కూడా ఆయన శివుడికి భాగం ఇవ్వదలచలేదు. ఈ యజ్ఞానికి విశ్వదేవతలు, మరుత్తులు, పితృగణాలు, అప్సరసలు, గంధర్వ, సిద్ధ, విద్యాధర, కిన్నెర, యక్షులు, కశ్యప, అగస్త్య, ఆత్రి, భృగు, మరీచి, నారద, పరాశరాది మహర్షులు వచ్చారు. బ్రహ్మ విష్ణులు తప్ప మిగిలిన వారంతా దక్షుడికి భయపడే వచ్చారు. వచ్చిన వారికి అందరికీ విడుదల ఏర్పాటు చేయడానికి విశ్వకర్మ నియోగించబడ్డాడు. దక్షుడు యజ్ఞదీక్ష వహించి భార్యాసమేతుడ యాగశాల ప్రవేశించి సభావందనం చేశాడు. పిలవని కారణంగా శివుడు ఆ సభలో లేడు. బ్రహ్మ విష్ణువులు పిలిచినా రాలేదు. అనేక మంది దేవతలతోనూ మహర్షులతోనూ నిండి ఉన్న ఆ సభలో శివభక్తులైన మరీచి, దదీచి, భృగుడు మొదలైన మహర్షులు సభను కలిగి చూసి, "ఓ దక్ష, ఈ సభకు సతీదేవిని, శివుణ్ణి పిలవలేదా? వాళ్ళు ఇక్కడ ఎందుకు లేరు?" అని అడిగారు. దానికి దక్షుడు, "శివుడు కర్మభ్రష్టుడు, అందుచేత అతన్ని పిలవలేదు. అతను అపవిత్రుడు, కపాలధారి, శ్మశానవాసి, ప్రేతకణాలకు ప్రభువు" అన్నాడు. ఈ శివదూషణ విని దదీచి, "దక్ష, ఈ యాగం నెరవేరదు. శివుడు లేకుండా ఈ యాగం తలపెట్టి నువ్వు ఆపదను, విచారాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఈ యాగానికి వచ్చిన వారు కూడా దుఃఖిస్తారు" అని వామదేవుడు, మరీచి, గౌతముడు, శిలాదుడు మొదలైన అనేక మంది ఋషులతో సహా సభ నుంచి వెళ్ళిపోయారు. దక్షుడు అలా వెళ్ళిపోయిన వారిని గురించి సభలో ఉన్న వారితో, "వాళ్ళు పాషాండులు, శఠులు, వెళ్ళిపోవటమే మంచిది. అందుచేత మీరేమీ విచారించక నా యజ్ఞాన్ని పూర్తి చేయండి" అన్నాడు. ఈ లోపల కైలాస పర్వతం మీద శివుడితో సుఖంగా కాపురం చేస్తున్న సతీ ఒకనాడు తన చెలికత్తెలతో ఉద్యానవనంలో విహరిస్తూ ఆకాశాన్ని అనేక విమానాలు పోతూ ఉండడం చూసింది. ఆ విమానాలు ఎక్కడికి పోతున్నాయో కనుక్కోమని సతీదేవి తన చెలికత్తెలను అడిగితే వాళ్ళు వెళ్ళొచ్చి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వాళ్ళంతా వెళ్ళినట్టు చెప్పారు. సతీదేవికి తను కూడా తన భర్తతో సహా తన తండ్రి చేసే యజ్ఞానికి పోవాలని కోరిక కలిగింది. ఆమె శివుడి వద్దకు వెళ్ళి, "మా నాన్న యజ్ఞం చేస్తున్నాడట, దేవగణాల వాళ్ళంతా వెళ్తున్నారు, మనం కూడా రుద్రగణాలు తీసుకుని ఎక్కడికి వెళదాం" అంది. దానికి శివుడు, "సతీ, మన మీద నీ తండ్రికి ద్వేషం, అందుచేత మనని పిలవకుండానే యజ్ఞం చేస్తున్నాడు. పిలవని పేరంటానికి పోకూడదు, పోతే మనకు అవమానం జరుగుతుంది, తర్వాత ఆపదలు కలుగుతాయి" అన్నాడు. "అలా అయితే మీరు రావద్దు, నేను ఒక్కతనే వెళ్తాను. నా వాళ్ళు నాకెందుకు అవమానిస్తారు? నా తండ్రి తోసకపోతే నేనైనా చెప్పి మిమ్మల్ని పిలిచేటట్టు చేస్తాను. నందీశ్వరుడు మొదలైన వాళ్ళని సహాయం ఇచ్చి పంపండి" అన్నాడు. అన్నది, "సతీ, నిన్ను విడిచి నేను క్షణం ఉండలేను. నువ్వు నన్ను విడిచి మీ తండ్రి చేసే యజ్ఞానికి వెళ్ళిపోతున్నావు. నీకు తప్పక అవమానం జరుగుతుంది, ప్రమాదం కలుగుతుంది. రాబోయేది కాస్త ఆలోచించు" అని శివుడు సతీదేవితో అన్నాడు. కానీ సతీదేవి శివుడు మాటల్లో ఉన్న నిజం తెలుసుకోలేకపోయింది. తన తల్లిదండ్రులు తన అవమానిస్తారని ఊహించలేక ఆమె పుట్టింటికి వెళ్లాలని పట్టుబట్టింది. సరే, ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుందని శివుడు రుద్రగణాలను తోడిచ్చి సతీదేవిని దక్ష యజ్ఞం చూడటానికి పంపించాడు. ఆమె నందీశ్వరుని కూడా వెంటబెట్టుకుని యజ్ఞశాల వద్దకు చేరేసరికి ఆమె తల్లి, ప్రసూతి, సహోదరులు ఎదురు వచ్చి కుశల ప్రశ్నలు వేశారు. సతీదేవితో ఆమె తల్లి రహస్యంగా, "మీ నాన్నకు ముసలితనం వచ్చేసింది, ఆయన నీ భర్తను తిడుతున్నాడు, నువ్వేం పట్టించుకోకు" అని చెప్పి ఆమెను యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళింది. దక్షుడు తన కుమార్తెను చూడగానే శివుడి మీద ఆగ్రహం పెరిగింది. ఆయన సతీతో, "నీ మొగుడు శ్మశాన వాసి, పిశాచాలను ఏల్తాడు, కపాలాలు ధరిస్తాడు, అపవిత్రుడు, యజ్ఞ యాగాదులకు పిలవరానివాడు. అతని భార్య అయి నువ్వు అపవిత్రురాలు అయ్యావు. నీ మొగుణ్ణి నేను పిలవలేదు, అతనికి యాగభాగం ఇవ్వట్లేదు. నువ్వు ఆ యజ్ఞాన్ని అపవిత్రం చేయడానికి వచ్చావా?" అని అడిగాడు. సతీదేవి ఈ మాటలు విని తండ్రితో, "యజ్ఞకర్త అయిన శివుడికి ఆవిర్భావం లేకుండా యజ్ఞం చేస్తున్నావు, పైగా ఆయన దూషిస్తున్నావు. ఇప్పటికైనా ఆయన్ని పిలిపించి యజ్ఞభాగం ఇచ్చి గౌరవించు, లేకపోతే నీ యజ్ఞం పూర్తి కాదు, నువ్వు నశిస్తావు" అంది. సభలో ఉన్న భృగువు మొదలైన వారు ఆమె చెప్పినట్టు చేయమని, ఆమె అన్నది నిజమని దక్షుడికి ఇతను చెప్పారు. దక్షుడికి మరింత మండిపడి, "సతీ, నీ మొహం చూస్తే పాపం, నువ్వు యజ్ఞశాల నుంచి తక్షణం వెళ్ళిపో, లేకపోతే నేను బలవంతాన్ని గెంటిస్తానని అరిచాడు. సతీదేవికి హృదయం మండిపోయింది. భర్త మాట వినకుండా రావటం పొరపాటైందని గ్రహించింది. ఈ అవమానం పొంది భర్త దగ్గరికి తిరిగిపోవటం ఇష్టం లేక వచ్చే జన్మలో శివుడే భర్త కావాలని కోరుకుంటూ యోగశక్తితో అగ్ని పుట్టించుకుని అందులో ప్రాణాలు వదిలింది. అది చూసి నందీశ్వరుడు మొదలైన వాళ్ళు హాహాకారాలు చేస్తూ యజ్ఞశాల ప్రవేశించబోతే భృగు మహర్షి అభిచార హోమం చేసి వారిని తరమగొట్టాడు. నారదుడు మొదలైన వారు కొందరు కైలాసానికి వెళ్ళి శివుడితో జరిగిన సంగతి చెప్పారు. శివుడు క్రోధాగ్రహవేశుడై
హూంకరిస్తూ తన జటను ఒకదాన్ని పెరికి పర్వతం మీద కొట్టాడు. అప్పుడు ఆ జట నుంచి భద్రకాళి వీరభద్రుడు పుట్టారు. వీరభద్రుడు 1000 చేతులతో, నిడుపాటి కోరలతో, కోటి సూర్యుల కాంతితో మహారౌద్రకారుడై ఉన్నాడు. అతను శివుడికి నమస్కరించి, తండ్రి ఏమిటి నీ ఆజ్ఞ అన్నాడు. నాయన వీరభద్ర, నువ్వు భద్రకాళి మీ గణాలతో సహా వెళ్ళి దక్షయజ్ఞం ధ్వంసం చేసి అందులో పాల్గొన్న వాళ్ళని దండించండి అన్నాడు. వీరభద్రుడు సింహాలను పూనిన రథం ఎక్కి నందీశ్వర చండీశ్వర భైరవాది గణాలను వెంటబెట్టుకుని బయలుదేరాడు. భద్రకాళి సింహాన్ని ఎక్కి మహాకాళి గౌరీ కాత్యాయని చాముండ మొదలైన మహాశక్తి గణాలను వెంటబెట్టుకుని బయలుదేరింది. ఈ భాగం తర్వాత సమాప్తం. ధన్యవాదాలు.